తొమ్మిది గ్రహాల వివరణ చంద్రుడు మూడు చక్రాలు గల రథాన్ని అధిరోహిస్తాడు ఈ రథాన్ని పది గుర్రాలు లాగుతాయి తన మొత్తం ప్రయాణంలో చంద్రుడు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల గుండా వెడతాడు ఈ గుర్రాలు పూర్తి కల్పం కోసం చంద్రుని రథాన్ని లాగుతాయి తన కిరణాలతో సూర్యుడు చంద్రుడిని పోషించాడు అది దేవతలు తన అమృతాన్ని తాగడం వల్ల తన బలాన్ని కోల్పోతుంది దేవతలు చంద్రుని నుండి చివరి కూడా తెచ్చినప్పుడు అది సూర్యుని గోళంలోకి ప్రవేశిస్తుంది ఆ రోజును అమావాస్య చంద్రుడు లేని రాత్రి అంటారు ఆ రోజు చంద్రుడు మొదట నీటిలోకి ప్రవేశిస్తాడు తరువాత చెట్లు లతలు మొదలైన వాటి ఆకులు మరియు చివరికి సూర్యుని గోళంలోకి ప్రవేశిస్తాడు అందుకే చెట్లు నరికినా ఆకు తీసినా బ్రాహ్మణుడిని చంపినంత నేరం అవుతుంది అమావాస్య రోజున పితృగణుడు చంద్రుని నుండి అమృతాన్ని తృప్తి చెందుతాడు ఈ విధంగా చంద్రుడు ప్రకాశవంతమైన దశలో దేవతలను మరియు చీకటి దశలో పిత్రగణాన్ని ఉంచుతాడు చెట్లు లతలు మరియు ఇతర వృక్షాలపై కూడా చంద్రుడు తన తేనెను కురిపించాడు ఇది మానవులకు జంతువులకు పక్షులకు మరియు కీటకాలు మొదలైన జీవులకు కూడా ఉల్లాసాన్ని కలిగిస్తుంది బుద్ధుడు బుధుడు చంద్రుని కుమారుడు అతని రథం అగ్ని మరియు గాలితో తయారు చేయబడింది లోతైన పసుపు రంగులో ఉన్న ఎనిమిది శుక్ర శుక్రుడు రథం కూడా చాలా అద్భుతంగా ఉంది మరియు అందమైన జెండాలతో అలంకరించబడి ఉంటుంది మంగళ్ అంగారకుడు అగ్ని నుండి పుట్టిన బంగారు రథాన్ని నడుపుతాడు అతని రథాన్ని ఎనిమిది ఎర్ర గుర్రాలు లాగుతున్నాయి బృహస్పతి ఎనిమిది పసుపు గుర్రాలు లాగిన బంగారు రథాన్ని అధిరోహించాడు సనీ సనీ స్లో మోషన్కు ప్రసిద్ధి అతను ఆకాశం నుండి పుట్టిన రథాన్ని నడుపుతాడు అతని రథపు గుర్రాల రంగు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది రాహువు యొక్క రథం గోధుమ రంగులో ఉంటుంది మరియు ఎనిమిది నల్ల గుర్రాలు లాగబడతాయి కేతువు యొక్క రథం కూడా ఎరుపు రంగులో ఉన్న ఎనిమిది గుర్రాలచే లాగబడుతుంది మొత్తం తొమ్మిది గ్రహాల రథాలు ధ్రువునితో ముడిపడి ఉన్నాయి ఇలా వారంతా ఏడాది తర్వాత మళ్లీ అదే దారిలో పయనిస్తున్నారు చక్రాన్ని నక్షత్ర మార్గాన్ని రాత్రిపుట చూడడం వల్ల పగటపుట మానవుడు చేసే పాపాలన్నీ నశిస్తాయి నీరు విష్ణువు యొక్క సాకార రూపం భూమి కూడా నుండి పుట్టింది నక్షత్రాలు మూడు లోకాలు అడవులు వృక్ష సంపద పర్వతాలు దిశలు నదులు సముద్రం మరియు మొత్తం ప్రకృతి విష్ణు స్వరూపం ఈ స్పష్టమైన స్వభావం విష్ణువు యొక్క సర్వవ్యాప్త లక్షణాన్ని చూపుతుంది దొట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి